చూడాలి ఆ సినిమా తెలంగాణ మీడియాలో చూడాలి ఇండియా మొత్తం చూడాలి కానీ తెలంగాణ మీడియాలో నటించాలి ఎందుకంటే నిజాం ప్రభుకు చంపిన మొట్టమొదటి వివరణ సైనిక దుడ్డి కుమరాయన అంత పెద్ద చెప్పకైనా శాంతి ఎందుకంటే ఒక కులాలు అంటే 120 బీసీ కులాలతో సినిమా తీద్దాం అనుకున్నాడు ఆయన 120 కులాలు టార్గెట్ పెట్టాడు ఎవరిన డిజైన్ తీసుకుంటాం ఏ రేస్ సెకండరీ కానీ జనరల్ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కాబట్టి నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాడాడు కాబట్టి మొన్న ఆయన జయంతి కూడా అయిపోయింది సో ఆ సినిమాకు డైరెక్టర్ ఒకసారి మధ్యలోకి వస్తే అని ఒక ఫోటో ఫోటో కావాలి మీ మధ్య నిమాడది ఓకేనా థ్యాంక్ యూ ఎవరి వన్ నువ్వు మరి ఈరోజు నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు మరి మేడం ఉషా నాగప్రసన్న మేడం గారికి మరి బీసీ రాష్ట్ర అధ్యక్షులు బురుపల్లి కృష్ణయాదవ్ గారికి మరియు అడ్వకేట్ మంజుల మేడం గారికి అదేవిధంగా ఇంకొంతమంది పేర్లు తెలియదు మరి పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయంగా చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను. జై హింద్. సో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఫెసిలిటీస్ కల్పిస్తుంది ఒక స్టూడెంట్స్ కానివ్వండి ఉమెన్ కానివ్వండి అన్ని విధాలుగా ట్రైనింగ్స్ ఇచ్చి ఫండింగ్ రిసోర్సెస్ చూపించి చాలా విధాలుగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేసింది ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని రైతులు కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఉమెన్ కానీ ఏ విధమైన ట్రైనింగ్స్ కావాలన్నా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ తెలంగాణ రాజేంద్ర నగర్ తెలంగాణలో ఉంది అక్కడ మీకు ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ కావాలన్నా ఫండింగ్స్ కావాలన్నా స్కీమ్స్ కావాలన్నా మిమ్మల్ని 0 నుంచి 100% వరకు ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేసి మిమ్మల్ని సొసైటీలోకి వాళ్ళు నిలబెడతారు సో అక్కడ మీరు బాగా ముందుకు వెళ్ళాలని నేను ఒడిశా నుంచి వచ్చాను నేను కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్లో ఒక గ్రాంట్ రీసెంట్లీ గ్రాంట్ లభించింది అండ్ ఒడిశా గవర్నమెంట్ రైట్ యూనివర్సిటీ గుంటూరు అండ్ నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన మిల్లెట్స్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో నా 1000 డేస్ మిల్లెట్ మిల్లెట్ కాన్సెప్ట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ ప్రాజెక్ట్కి ద్వితీయ స్థానం లభించింది అండ్ అదే ఛాలెంజ్లో నాది ఇంకొక ప్రాజెక్టు గ్రాండ్ ఫినాలేలో మిల్లెట్స్ బేస్డ్ ఓఆర్ఎస్ ఎనర్జీ టీమ్ గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్ట్ అయ్యింది సో థ్యాంక్ యూ నమస్తే. ఈ నవధాన్యాల వల్ల కూడా ఇది ఒక మంచి మార్గము దీన్ని అందరూ అవలంబించుకోవాలి అని కోరుకుంటున్నాను. అవగాహన సదస్సు రవీంద్ర భారత్లో జరగడం అనేది చాలా గొప్ప విషయము. ఈ సభను ఏదైతే ఈ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నటువంటి సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి ఈ అవగాహన సదస్సుకు ఒరిస్సా నుండి ఉషా మేడం గారు ఉషా నాగ రాణి గారు ఇక్కడికి రావడం చాలా అవసరం ఎందుకంటే దాని మీద అవగాహన లేదు చాలామందికి అపోహలు ఉన్నాయి ఆ అపోహలను తొలగించి ఏదైతే అవకాశాలను గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ విధంగా అవకాశాలను ఇస్తుంది ఏ విధంగా వాళ్లకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది ఒక 5 లక్షల నుండి 50 లక్షల వరకు లోన్లు తీసుకునే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అది మన పక్కనే ఉన్న రాజేంద్ర ఏదైతే యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీ పోయి అక్కడ తెలుసుకుంటే ప్రతి విషయాన్ని కూడా మనకు అవగతమైన తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్క యువత కూడా ఈరోజు ఆ విషయాలను తెలుసుకొని ముందుకు పోయి ఈ చిరుధాన్యాల అవగాహన పెంచుకొని వాళ్లకు ఆరోగ్యాన్ని కల్పించుకుంటే చాలా మంచి అని మేము అనుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా చాలామంది అవగాహన లేక చాలా తప్పుదారి పోతున్నారు. ఈ మిడిమిడి జ్ఞానంతో ఖచ్చితంగా పూర్తి అవగాహన రావాలంటే ఇలాంటి సదస్సులు ప్రతి జిల్లాలో కూడా జరగాల్సిన అవసరం ఉంది. నేను తెలియజేస్తాను ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనికి గ్రాంట్కు ఖచ్చితంగా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్
అండ్ విత్ ఏ గ్రేట్ మెసేజ్. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ తొలగించాలంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేబ్యాక్ అంటే లేదు. ఇప్పుడు వ్యవసాయం చేస్తే దండగాలే కాదు, దండగా కాదు, ఇప్పుడు బాగా పండుగానే వాతావరణం తీసుకురావాల్సిన మాటలతో కాదు చేతులలో చూపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు వ్యాధులు కూడా చాలా న్యాయమవుతున్నాయి దీని ద్వారా. 100% వ్యాధులు అందులోనే ఉన్నది. వ్యాధుల నివారణ అంటే ఈ పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో అది కొంత ఈ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు దాన్ని ప్రచారం రానియకుండా చూస్తున్నారేమో అని అనిపిస్తుంది. కాబట్టి మనం దాన్ని తొలగించుకొని ముందుగా ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు కూడా ఇప్పుడు మేడం గారు అన్నట్టు ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా వీక్గా పుట్టడం అంతా పిల్లలకు చాలా నెక్స్ట్ జనరేషన్ షుడ్ హ్యావ్ ఎవ్రీ ఎనర్జీ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ. కాబట్టి ఖచ్చితంగా చిరుధాన్యాల ప్రాధాన్యతను మనం ప్రధానంగా గవర్నమెంట్ వాళ్ళు కూడా ముందు తీసుకురావాలి. అదేవిధంగా ఎన్జిఓ వాళ్ళు ఇప్పుడు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ వారు ఏ విధంగా తీసుకొచ్చారో ప్రతి ఎన్జిఓ వాళ్ళు కూడా ఈ అంశాలను ముందు తీసుకపోతే రాబోయే రోజులు ఒక మంచి రోజులైతే అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా సంప్రదించాలంటే సావిత్రిబాయి పూలే ఇక్కడ సంప్రదించాలి సార్. సావిత్రిబాయి పూలే ఫౌండేషన్తో పాటుగా ఈరోజు రాజేంద్రనగర్లో ఏదైతే ఉందో అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు విధానంగా అంటే ఒక అవగాహన పెంచుకోవాలనే పూర్తి అవగాహన కావాలంటే అక్కడికి వెళ్తే పూర్తి అవగాహన ఉంటుంది. ఈవెన్ ఇండస్ట్రీలు కూడా ఎట్లా పెట్టాలి ఈ మన అదేవిధంగా ఈ చిరుధాన్యాలు ఎక్కడ ఏడ పండించుకుంటే ఎట్లుంటాయి ఏ నెల బాగుంటుంది ఇవన్నీ పూర్తి అవగాహన వస్తుంది నేను తెలియజేస్తున్నాను. మరుగైపోయిన వాటిని మళ్ళీ నూతనంగా మన ముందు తీసుకొచ్చి ఎన్నో విధమైన రెసిపీస్తో చాలా మంచి ఆరోగ్యానికి మనము వాడాలి. ఇది మనం నలుగురికి చెప్పాలి, ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గర్భిణీ స్త్రీల కోసం ఉచితంగా ఆరోగ్యశ్రీ కిట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం స్వాగతిస్తూ సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ మనం ఒకరిని ఒక డిమాండ్ చేస్తున్నాం. అది మిలియన్స్ ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ 1000 డేస్ మిలియన్స్ ఇట్లా వాళ్ళు తినగలిగితే పుట్టే పిల్లలు నాకు తెలిసి 100 సంవత్సరాలు బతుకుతారు. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యంగా బతకగలుగుతారు. ఏ నీమ్స్ లేదు, కీమ్స్ లేదు, యశోద లేదు, ఇంకో పక్కనోడు లేడు, ఏ నర్సింగ్ హోమ్ లేకుండా ఉండాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యా నేను మెడికల్ సీట్ కావాలి పెంచాల్సింది. మిలియన్స్ని పెంచు, ఆ ఆరోగ్యాన్ని పెంచు, ఆ వ్యవసాయాన్ని పెంచు, దానికి సబ్సిడీ ఇచ్చాయి. ఎందుకంటే రైతు బంధు ఇస్తున్నాం, దాన్ని ఆ రైతు బంధుని ఈ మిలియన్స్ స్కీమ్ కిందకి మార్చి రైతుల జీవనోపాధిని పెంచుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలోని 3.5 కోట్ల మందికి రోగం రాకుండా ఉండే చరిత్రలో ముఖ్యమంత్రి ఉండాలనుకుంటే మీరు మిలియన్స్ను తక్షణంగా అగ్రికల్చర్లో రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ పంటకు మీరే రాయితీయాలి, మీరే పండించే విధంగా సైంటిస్టులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.